మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. మన దేవుడు, మన తండ్రి, మన రాజు, మన ప్రభువు, మనను ప్రేమించుచున్నవాడు, మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినములో మనకిచ్చిన కృపావార్త దేవుని యొక్క వాగ్దానం. యెషయా గ్రంథము 61:7, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించుదురు. వారు సంతోషింతురు, వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత, రెట్టింపు ఘనత. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, పాపము అవమానాన్ని తీసుకొస్తుంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అంటే అందరూ ఏదో రకంగా అవమానానికి గురవుతున్నారు, నిందల పాలవుతున్నారు. ఏదన్నా సంఘ విద్రోహ కార్యక్రమములు చేసి పట్టుబడితే వారు ముఖాలు దించుకుని ఎవరిని చూడలేక, ఎవరికి సమాధానం చెప్పలేక ఎంత కుమిలిపోతారో మనమందరం గమనించిన వారమే. మనం కూడా ఏదో ఒక పరిస్థితిలో కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ ఏదో ఒక తప్పు చేసిన వారమే, ఏదో రకంగా అవమానపరచబడిన వారమే. అయితే ఈ అవమానమును రెట్టింపు ఘనతగా చేస్తానని ఈ దినాన్న దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నారు. మనం చేయవలసింది మన పాపములకు, లేకపోతే మన అతిక్రమములకు, మన దోషములకు ప్రాయశ్చిత్తం చేసే యేసుక్రీస్తు ప్రభు చెంతకు మనం చేరాలి. యేసు రక్తం ప్రతి పాపం నుండి, ప్రతి అవమానం నుండి, ప్రతి దుర్నీతి నుంచి విడుదల దయచేస్తుంది. మనం పొందుకున్న అవమానాన్ని కొట్టివేసి రెట్టింపు ఘనత, నిత్యానందము మన భాగమును మనం అనుభవించడానికి కృప చూపిస్తుంది. నిత్యానందము అనంటే ఎన్నడూ చిరిగిపోని సంతోషం, ఎన్నడూ తొలగిపోని ఆనందం మనం అనుభవిస్తాం. మనం అవమానం పొందిన వారం, మనం దేవుని దగ్గరికి వస్తే మనల్ని ప్రేమించుచున్న దేవుడు, మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, ఆయన రక్తం చేత మనల్ని శుద్ధీకరించి మనకు ఘనతనిచ్చి నిత్యానందం ఇచ్చి సంతోషమునిచ్చి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదంగా చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకెందుకు ఆలస్యం? యేసయ్య దగ్గరికి వద్దాం. మనం పొందుతున్న అవమానం నుంచి విడుదల పొంది ఘనతకు పాత్రులమవుదాం, ఆనందాన్ని పొందుకుందాం. దేవుడు మనకు అనుగ్రహించిన ఆ భాగాన్ని మనం స్వతంత్రించుకుని యేసయ్య నామమును మహిమపరుద్దాం. దేవుడు ఈ వాగ్దానమును దీవించునుగాక, మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.